फ्री फायर तेलुगु कम्यूनिटी सो मोस्ट अर्निंग यूट्यूबर एवरो तेलुसा वीडियो नेनु फ्री फायर लो मोस्ट अर्निंग यूट्यूबर्स गुरिंचि अयिते चेप्तानु अंड टाप यूट्यूबर्स गुरिंचि अयिते चेप्तानु सो वीडियो एंडिंग वरकु चूडंडी अंड इंका एवरैते मन चैनल की सब्सक्राइब चेयलेदो सब्सक्राइब चेयंडी दानि पक्कन बेल ऐकान एक्टिवेट चेसुकोंडी अंड ई वीडियो की ओक 500 लाइक्स अयिते टारगेट अयिते इस्तुन्ना सो कंप्लीट चेस्तारा चेयलेरो चेप्पंडी अंड ओकवेळ चेस्तानु ब्रो अंटे ओक लाइक अयिते वेयंडी अंड लेट अस गेट इंटू अवर वीडियो सो फ्रेंड्स मनकी फ्री फायर लो फस्ट टाप यूट्यूबर वच्चेसी मुन्ना भाई सो मुन्ना भाई गेमिंग ब्रो बट रेवेन्यू हाईएस्ट रेवेन्यू वच्चेसी मुन्ना भाई गेमिंग ब्रो अस्सल कादू मुन्ना भाई गेमिंग ब्रो सेकंड चैनल MBG आर्मी सो मोस्ट रेवेन्यू वच्चेदी आ चैनल के सो अन्नी डीटेल्स ई वीडियोलो अयिते उंटदी सो नेनु टाप वाइज अयिते चेप्तानु सब्सक्राइबर्स बेस्ड अंड ई वीडियोनि अयिते एंडिंग वरकु फ्रेंड्स मनकी नंबर 1 वच्चेसी मुन्ना भाई गेमिंग अन्नानु कदा सो मन प्रोकी अयिते 1.95 मिलियन सब्सक्राइबर्स अयिते उन्नारु అండ్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $2.8K అన్నమాట అంటే మనకి 2,07,817.40 అన్నమాట సో మనం ఉన్న బ్రో అయితే ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాడు అండ్ చాలా మంది అడగొచ్చు బ్రో ఎందుకు బ్రో ఇంత తక్కువ బ్రో అండ్ మున్నా బ్రో ఎందుకు సెకండ్లో ఉన్నాడు అండ్ తన సెకండ్ ఛానల్ వచ్చేసి ఫస్ట్లో ఉంది ఎందుకు అంటే సో మన మున్నా బ్రో అయితే లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తాడు అందరికీ తెలిసిందే మనకి లైవ్ స్ట్రీమ్స్లో అయితే ఎక్కువ రెవెన్యూ అయితే రాదు సో ఓన్లీ సూపర్ చాట్స్కే వస్తుంది అండ్ రెవెన్యూ వచ్చేసి లైవ్ స్ట్రీమ్లో తక్కువ అయితే ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోకి ₹10 వస్తే లైవ్ స్ట్రీమ్లో ₹6 మాత్రమే వచ్చింది అండ్ అర్థం చేసుకోండి అండ్ మన మున్నా భాయ్ సెకండ్ ఛానల్ వచ్చేసి సో ఓన్లీ వీడియోస్ పెడతాడు కాబట్టి ఎక్కువైతే ఉంది అండ్ మనకి సెకండ్ టాప్ యూట్యూబర్ ఎవరంటే సో అందరికీ తెలుసు తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధనుంజయ్ బ్రో సో మన బ్రోకి అయితే రీసెంట్లీ మానిటైజేషన్ వచ్చింది సో ఇంతవరకు అయితే బ్యాన్ అయింది కదా సో ఫ్రెండ్స్ మన బ్రోకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.09 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ మనకి మన బ్రోకి వ్యూస్ వచ్చేసి సో 113.59 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి టోటల్ వ్యూస్ అండ్ మనకి ఈ యావరేజ్ వ్యూస్ వచ్చేసి 4,37,000 వ్యూస్ అయితే ఉన్నాయి సో యావరేజ్ వ్యూస్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అండ్ ఎస్టిమేటెడ్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $2.53K సో అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,87,777.86 అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఇండియన్ కరెన్సీలో అండ్ ఈ బ్రో వచ్చేసి ఎందుకు మానిటైజేషన్ డిసేబుల్ అయ్యింది అంటే సో అప్పట్లో మన బ్రోకి అయితే ఏజ్ అయితే తక్కువ అనమాట అండ్ మన యాడ్సెన్స్లో అయితే ఫెయిల్ అయితే అయింది సో 3 times ఛాన్సెస్ ఉంటుంది 3 times అయితే ఫెయిల్ అయింది మన బ్రోకి తర్వాత అయితే మన T4 బ్రో అయితే కలిసి సో అలా 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 చేసి సో మళ్ళీ మానిటైజేషన్ అయితే తెప్పించారు అండ్ తెలిసిందే కదా మన ధను బ్రో గురించి అండ్ మన ధను బ్రో గురించి బయో కావాలంటే చెప్పండి వేరే ఛానల్ అయితే చేద్దాం అండ్ మనకి టాప్ 3rd యూట్యూబర్ వచ్చేసి పెన్న గేమింగ్ బ్రో వచ్చేసి మన టాప్ 3లో అయితే ఉన్నాడు సో ఈ బ్రో గురించి చెప్పాలి అంటే సో గేమ్ ప్లే అయితే ఓపీ అయితే ఆడతాడు అండ్ మన మొబైల్ ప్లేయర్ అన్న మన ధను బ్రో లాగానే అండ్ మన ధను బ్రోతో కంపేర్ అయితే చేసుకోవచ్చు ఈ బ్రోని కూడా ఆపేసి సో ఈ బ్రో రెవెన్యూ అండ్ సబ్స్క్రైబర్స్ లోకి అయితే వెళ్ళిపోతుంది బ్రోకి వచ్చేసి 8,57,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ 92 మిలియన్ వ్యూస్ అయితే ఉంది టోటల్ వచ్చేసి మన బ్రో రెవెన్యూ వచ్చేసి $1.3K అయితే ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,01,97 ఇండియన్ రూపీస్ అయితే ఉందన్న ఇక్కడ చూసుకోవచ్చు మీరు $1,350 అంటే అండ్ మన బ్రో వచ్చేసి గేమ్ ప్లే అయితే ఓపీ ఉంటుంది అండ్ మనకి నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే సో మనందరికీ తెలుసు జింగల పిలాపి తెలుగు గేమింగ్ జోన్ బ్రో అయితే ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మన తెలుగు గేమింగ్ జోన్ బ్రో వచ్చేసి 709K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాడు అండ్ ఇక్కడ మనకి టోటల్ వ్యూస్ వచ్చేసి 85 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి అండ్ మన బ్రో రెవెన్యూ వచ్చేసి సో $805 మన ఇండియన్ కరెన్సీలో 59,747 రూపీస్ అయితే ఉంది అంటే దాదాపుగా 60,000 రూపీస్ అనుకోవచ్చు మనం రౌండ్ ఫిగర్ వేసుకుంటే అండ్ మన తెలుగు గేమింగ్ జోన్ బ్రో గురించి చెప్పాలి అంటే ఎక్కువ డైమండ్స్ అయితే పోగొట్టుకుంటాడని చెప్పొచ్చు ఎందుకంటే ఈవెంట్స్ ఉంటాయి కదన్నా సో ఈవెంట్స్లో డైమండ్స్ని ఇన్వెస్ట్ చేసేస్తాడు బట్ లక్ అయితే లేదు మన బ్రోకి సో ఇదైతే నేను చెప్పేస్తున్నానన్నా ఏమనుకున్నా అనుకోపోయినా సో ఈ బ్రో గేమ్ ప్లే అంటే నేను ఎంత ఇష్టపడతానంటే అంత ఇష్టపడతాను అండ్ మనకి మెయిల్గా వచ్చేసి సో సారీ మెయిన్గా వచ్చేసి 60,000 సో జంబలకల పిలాపి జింగలకల పిలాపి సో ఈ బ్రో అంటే నాకు చాలా ఇష్టం అన్న సో ఈ బ్రో కూడా మన తెలుగు గేమింగ్ సెకండ్ జోన్ బ్రోనే బట్ డబ్బింగ్ అయితే చేస్తాడు. సో ఓపీ అయితే చేస్తాడు, డబ్బింగ్ ఆర్టిస్టల్లే. సో నెక్స్ట్ బ్రో వచ్చేసి ఎవరంటే ఎంబీజీ ఆర్మీ బ్రో అన్న. అండ్ ఎస్టిమేటెడ్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి 4.08K డాలర్స్ అయితే ఉందన్న. అండ్ మన బ్రోకి వచ్చేసి 671K సబ్స్క్రైబర్స్. తెలిసిందే మన మున్నాబాయ్ బ్రో సెకండ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు ఈ ఛానల్ వచ్చేసి. బట్ అన్నిటికన్నా హైయెస్ట్ రెవెన్యూ వచ్చేసి ఇదే ఛానల్ అన్న మన తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో. అండ్ మన బ్రో వచ్చేసి లైవ్ ఛానల్లో ఉన్న హైలైట్స్ అయితే తీసుకొచ్చి ఈ ఛానల్లో అయితే పెడతాడు. అండ్ మనకు వచ్చేసి మన బ్రోకి 4.08K డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 3 lakhs అయితే పడుతుందన్న రౌండ్ ఫిగర్. అయితే నేను దీనికైతే ఇమేజ్ అయితే యాడ్ చేయలేదు ఏమనుకోకండి. అండ్ మన బ్రో వచ్చేసి హైలైట్స్ అయితే పెడతాడు అండ్ ఓపీ గేమ్ ప్లే అయితే ఆడతారు మన మున్నా బ్రో అయితే. అండ్ 3 lakhs అన్న. సో నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే సో మన లో తెలుగు గేమర్స్ బ్రో అయితే ఉన్నాడు. సో ఈ బ్రో అయితే మనకి షార్ట్ ఫిలిమ్స్ అయితే తీసేవాడు. సో బాగా అంటే బాగా తీసేవాడు ఫ్రీ ఫైర్ వర్షన్లో. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఎవరు తీశారంటే సో ఈ బ్రోనే అన్న. సో మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు ఇంకా యూట్యూబర్స్కి షార్ట్ ఫిలిం ఎలా తీయాలి అండ్ బాగా అయితే తీసేవాడు అన్న. అండ్ నెక్స్ట్ నుంచి అయితే మన బ్రో గేమ్ ప్లే వీడియోస్ పెట్టేవాడు అండ్ కొన్ని స్పూఫ్స్ అయితే పెట్టేవాడు అన్న. సో చాలా స్పూఫ్స్ అయితే పెట్టేవాడు, ఫేమస్ అయితే అయ్యాడు. మన బ్రో రెవెన్యూ పరంగా అయితే వచ్చేసి ఏంటంటే మన బ్రోకి అయితే 619K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ మన బ్రో వచ్చేసి $376 అయితే సంపాదిస్తాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 29,688 రూపీస్ అంటే 30,000 పర్ మంత్ అని చెప్పుకోవచ్చు. సో మన బ్రో ఛానల్ వచ్చేసి సో డల్ అయితే అయిందనమాట. సో అందుకే రెవెన్యూ ఇలా ఉంది. బట్ ఫ్యూ మంత్స్ అగో మన బ్రో కూడా సో టాప్ యూట్యూబర్స్లో అయితే రెవెన్యూ అయితే వచ్చేది. అండ్ ఐ హోప్ మళ్ళీ మన బ్రోకి అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నా. అండ్ మనకి నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే హహా పోడా గేమర్. సో ఈ బ్రో గురించి అయితే ఎవరికంటే ఎవరికి తెలీదు. సో ఈ బ్రో వచ్చేసి మనకి డీజే అలోక్ మీద సాంగ్స్ పెట్టి ఫేమస్ అయితే అయ్యాడు బాగా. అండ్ ఈ బ్రోకి రెవెన్యూ ఎంత అంటే మన బ్రోకి వచ్చేసి 612K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ 437K డాలర్స్ అయితే ఉన్నాయి. సారీ కే కాదు, $437 పర్ మంత్ అన్న. సో ఇక్కడ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో 2,434 రూపీస్ అయితే ఉంది బ్రో ఈ బ్రోకి అయితే. అండ్ ఇంకా ఎవరైతే మన వీడియోని అయితే లైక్ చేయలేదో లైక్ చేయండి అన్న. అండ్ ఈ అహాపోడా గేమర్ అయితే అలోక్ సాంగ్స్ అయితే పెట్టాడన్న. సో దాని మూలంగా అయితే చాలా ఫేమస్ అయ్యాడు. అండ్ ఈ బ్రో గురించి మోస్ట్లీ చెప్పాలి అంటే సో ఈ బ్రో రెవెన్యూ వచ్చేసి రాయ్ స్టార్తో అయితే కంపేర్ చేసుకోవచ్చు అన్న. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే గేమింగ్ విత్ డైనో అన్న. సో ఈ డైనో బ్రో గురించి చెప్పాలంటే ఈ బ్రో అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పేవాడు బాగా అంటే బాగా చెప్పేవాడు. సో బట్ ఏమైందో తెలీదు ఈ బ్రో ఛానల్ అయితే డల్ అయితే అయిపోయింది. సో దీని గురించి నేను తెలుసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే మన బ్రో అయితే ఎక్కువ ఈ స్పోర్ట్స్ అయితే ఆడటం అయితే మొదలుపెట్టాడు. సో మన బ్రో అయితే ఛానల్ని కొద్దిగా లైట్ తీసుకున్నాడు. బట్ మళ్ళీ మన బ్రో అయితే వస్తాడన్న. సో మన బ్రో తలుచుకుంటే సో రేపే 1 million అయిపోద్దన్న. సో అంత పవర్ ఉంది మన బ్రోలో అయితే. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే బాగా చెప్తాడన్న. అందరు యూట్యూబర్స్ ఒకటే అన్న, నాకు ఒకళ్ళు ఎక్కువ చేసి ఒకళ్ళు తక్కువ అయితే నేను అస్సలు చేయనన్నా. మన బ్రోకి 531K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ $356 పర్ మంత్ అన్న. సో ఒక నెలకి $356 అన్న అంటే మనకి దాదాపుగా ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 26,422 రూపీస్ పర్ మంత్ అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే. అండ్ ప్లీజ్ అన్న వీడియోని అయితే లైక్ చేయండి అన్న. నేను ఎన్నిసార్లు కూడా అడగలేదన్నా. సో ఈ వీడియోలో అయితే మరీ అడుగుతున్నాను ఎందుకంటే ఈ వీడియో చేతకైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను. అండ్ ఫైనల్లీ మనకి ఒక డబ్బా యూట్యూబర్ అయితే ఉంటాడన్న. ఆడంత వేస్ట్గా ఎవడుండడు. ఆ డబ్బా అంటే డబ్బా అన్న. ఆ రెవెన్యూ వచ్చేసి పెద్ద డబ్బా అన్న. సో ఆ రెవెన్యూతో ఒక చాక్లెట్ కూడా కొనుక్కోలేమన్న రోజుకి. అండ్ ఆడెవడో చెప్తానన్న. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అండ్ మన వీడియోకి అయితే సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అన్న. దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ డబ్బా యూట్యూబర్ ఎవరో కాదు మనమే. అంత డబ్బా యూట్యూబర్ ఎవరు ఉండరన్నా. నేను నాకైతే అసలు సపోర్టే లేదన్నా. అండ్ మన వ్యూస్ కూడా చాలా తక్కువ అన్న. నా రెవెన్యూ వచ్చేసి సో పర్ మంత్ $2 అన్న. $2 విత్ ప్రూఫ్ అన్న. అండ్ ఈ యాప్ వచ్చేసి టోటల్లీ కరెక్ట్ అన్న. కావాలంటే నా వైటీ స్టూడియోలో అంటే నా రియల్ అండ్ యూట్యూబ్ రెవెన్యూ కూడా చూపించుకునే దాంట్లో అయితే నేను చూపిస్తాను చూడండి ఆ యాప్లో అండ్ యూట్యూబ్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే $2.69 అయితే ఉందన్న. అండ్ అంటే మనకి 150 రూపీస్ అన్న. అంటే నాకు 150 రూపీస్ అయితే వస్తుందన్న. ఏమి కోట్లు అయితే సంపాదించలేనన్నా. బట్ నాకు కోట్ల కోట్ల విలువ ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ అన్న. సో మీ లైక్స్ మీ సబ్స్క్రైబర్స్ అయితే మోటివేషన్ అయితే ఇస్తది. అండ్ బై బై అన్న, బై బై.